సఫారీల గడ్డ బంతి వేస్తే ఊహించనంత బౌన్స్ లేసే పక్క సీమ్ పేస్ మైదానాలు పచ్చగా పోత పోసినట్టు గడ్డితో కలకలాడే మంచి గట్టి పిచ్చులపై టీమిండియా ఎప్పుడు సిరీస్ గెలిచిందే లేదు కానీ ఇప్పుడు మన టీమిండియా సాధించింది మూడు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి ఒకటి సున్నాతో లీడ్ లోకి వచ్చింది ప్రస్తుత ఫామ్ చూస్తే టీమిండియా సిరీస్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది సఫారీల గడ్డపై ఈ మేరకు టీమిండియా చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతం చేసింది సెంచరీని వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను నూట పదమూడు పరుగుల తేడాతో ఓడించింది నూట ముప్పై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నూట తొంభై ఆల్ పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో మూడు టెస్టుల సిరీస్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది టీమిండియా ఇక మ్యాచ్ అనంతరం కెఎల్ రాహుల్ మాట్లాడుతూ ఛాలెంజ్ పిచ్చిలపై ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకమని అన్నాడు నా ఆట తీరు పట్ల నిజంగా సంతోషంగా ఉందని నా ఆటలో చాలా సాంకేతిక మార్పులు చేశానని అనుకోవద్దు ఇది నా మనస్తత్వం ప్రశాంతత క్రమశిక్షణలో వచ్చిన మార్పే తప్ప మరొకటి లేదంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు విదేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచేందుకు క్రమశిక్షణతో నడుచుకోవడం ఎంతో ఉపయోగపడుతుందని విదేశాల్లో సెంచరీలు చేయడం పట్ల గర్వంగా ఉందని అన్నాడు మన ఫాస్ట్ బౌలింగ్ బృందం ఈ రోజు మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా రాణిస్తుంది షెమితో పాటు ఇతర బౌలర్లు మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సౌత్ ఆఫ్రికాకి రావడం చాలా ప్రత్యేకమైనది ఈ విజయమాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తర్వాత టెస్టులో కూడా గెలవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు మొదటి ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ రెండు వందల అరవై బంతులు ఆడి పదిహేడు ఫోర్లతో అలాగే ఓ సిక్స్తో నూట ఇరవై మూడు పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలవడానికి ప్రధాన కారకుడయ్యాడు